హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఉచితం కానీ ఉచిత ఇసుకపై పవన్ రియాక్షన్ లేదేంటి? సాధారణంగా ఈ జనరేషన్కు తెలియకపోయినా, ఇటీవల ఎన్నికలలో ఫస్ట్ టైం ఓటు వేసిన వారికి అవగాహన లేకపోయినా, రాజకీయాలలో చంద్రబాబుకు ఓ పేరుంది. ఇచ్చిన హామీలను అమలు చేయరు. అభివృద్ధి అనే బ్రహ్మ పదార్థాన్ని చూపి సంక్షేమ పథకాలు, ఉచిత హామీలను సెట్ చేస్తారని. అయితే ఈ వయసులో, ఈ దశలో చంద్రబాబు అలా ఆలోచిస్తారని చాలామంది భావించలేదు. మారిన చంద్రబాబును చూస్తారనుకున్నారు. కట్ చేస్తే అదే హామీలు, అవే డైలాగులు, అనుకూల మీడియాలో అవే కవరింగ్లు, మళ్ళీ ప్రజలకు అవే వెన్నుపోట్లు అనే కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. అందుకు కారణమైంది ఉచిత ఇసుక అనే ఎన్నికల హామీ. ఈ ఇసుక విధానాన్ని అమల్లోకి తీస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో ప్రజానీకం ఒక్కసారిగా షాక్ అయింది. చంద్రబాబు మారలేదనే కామెంట్లకు నెలవైంది. అవును, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదాయం ఇప్పటికే చాలా దారుణంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు ఉచితంగా ఇసుకేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల హామీ అంటే కండిషన్స్ అప్లై అనే విషయం ప్రజలు మరిచారు. భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఈ సమయంలో తాజాగా ఉచిత ఇసుక పథకం హామీ అమలు అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉచితం అంటూనే టన్నుకు 1394 అని బోర్డు పెట్టింది. వాస్తవానికి ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు, సేవరేజీ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది చంద్రబాబు ప్రభుత్వ విధానం. ఇదివరకు టన్ను ఇసుక తవ్వటానికి కాంట్రాక్టర్కు 30 రూపాయల వంతున చెల్లించేవారు. సేవరేజీ ఛార్జీల కింద 88 రూపాయలు, మెయింటెనెన్స్ ఖర్చుల కింద మరో 20 రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ లెక్కన ఓ ట్రాక్టర్లో 5 టన్నుల ఇసుక పడుతుందని అనుకుంటే 700 రూపాయల నుంచి 800 ధరకే ట్రాక్టర్ ఇసుక దొరకాలి. కానీ ఇప్పుడు కూడా ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత కూడా ఇసుక ధర టన్నుకు 1394 అని ప్రభుత్వమే బోర్డు పెట్టింది. పైన ఉచిత ఇసుక అని బోర్డులో రాసి అదే బోర్డులో చివర మాత్రం ఇలా ధర నిర్ణయించింది. దీంతో జుట్టు పీక్కుంటున్నారు వినియోగదారులు. ఈ లెక్కన చూసుకుంటే ఈ చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరాలంటే సుమారు 4 నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. దీంతో ఇసుక కోసం వెళ్లిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇసుకతో భారీగా దోచేశారని జగన్ సర్కార్పై విమర్శలు చేసింది టీడీపీ. అలాంటప్పుడు జగన్ హయాంలో కంటే ఎక్కువ ధరకే ఇసుక దొరికే విధానాన్ని తెరపైకి తేవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ విషయంపై ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేక బాబు ఈజ్ బ్యాక్ అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో గతంలో వైఎస్ జగన్ హయాంలో మొదటి 2 ఏళ్లు 375 రూపాయలకి టన్ను ఇసుక అందించగా 2021కి వచ్చేసరికి టన్ను 375 రూపాయల నుంచి 475 రూపాయలకి పెంచారు. దీనిపై జనసేన తీవ్రంగా విమర్శలు చేసింది. మరి ఇప్పుడు ఉచితం అని ప్రకటించి 1394 రూపాయలకు అమ్మడంపై పవన్ కళ్యాణ్ అండుకో స్పందిస్తారా, లేక మాది బాబు స్కూలే అని అంటారా? అదీగాక ఆ మంత్రిత్వ శాఖలతో జనసేనకు సంబంధం లేదని మరింత లాజిక్గా మాట్లాడతారా అనేది వేచి చూడాలి.